బ్రహ్మముడి సీరియల్లో అప్పు క్యారెక్టర్ అంటే చాలామందికి ఇష్టం. ఎందుకంటే పేరుకే అమ్మాయి కానీ అప్పు చేసే పనులన్నీ మగరాయిల్లానే ఉంటాయి. అలాంటి అప్పుని తన అమాయకత్వంతో మంచితనంతో ప్రేమలో పడేశాడు కళ్యాణ్. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్ల తను ప్రేమలో పడ్డానని ఒప్పుకోవడానికి అప్పుకి నచ్చడం లేదు. కానీ కళ్యాణ్ ఏమైనా చొరవ తీసుకుని అప్పుకి ప్రపోజ్ చేస్తాడేమోనని ఆడియన్స్ అనుకున్నారు. కానీ సరిగ్గా అప్పుడే వీళ్ళిద్దరి మధ్యలోకి అనామిక అంటూ కొత్త పాత్రను తీసుకొచ్చారు డైరెక్టర్. ఇప్పుడు కళ్యాణ్ ఏమో ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. మరి ఇలాంటి సమయంలో అప్పు కళ్యాణ్ ప్రేమ కథ ఎలా కొలిక్కి వస్తుంది అనేది ఆడియన్స్ మధ్యలో ప్రశ్న. నిజానికి అనామిక క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చే వరకు కళ్యాణ్ను తాను ప్రేమిస్తున్నాననే విషయం అప్పుకి అర్థం కాలేదు. తీరా ఇప్పుడు అర్థమయ్యేసరికి అనామికతో పెళ్ళికి రెడీ అయిపోయాడు కళ్యాణ్. అనామికను చూసి ఏదో పెద్ద అందగత్తలా ఫీల్ అయిపోతున్నాడు మన కవి. నిజానికి అప్పు ఈ మగరాయుడి గెటప్ తీసి చక్కగా చీర కట్టుకుంటే అనామిక ఓ పక్క కూడా రాదు. దీంతో ఆడియన్స్ ఇకనైనా అప్పు మారాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ జీన్స్ షర్ట్లు మానేసి పద్ధతిగా రెడీ అయ్యి కళ్యాణ్కి కనిపిస్తే చాలు, ఇట్టే పెళ్లి సెట్ అయిపోతుందంటూ సలహాలు ఇస్తున్నారు. దుగ్గిరాల ఇంటికి మూడో కొడలిగా అప్పు అడుగు పెట్టడం తథ్యం. అలానే మధ్యలో వచ్చిన అనామిక మధ్యలోనే పోవడం కూడా ఖాయమే.